హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జానవిత్ రమణి. ఈరోజు ఛానల్లో మా పిల్లల వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా జీనా స్కూల్లో మాతృశ్రీ నగర్లో ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళది 10 ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ యాక్చువల్గా చాలా సాంగ్స్ వరకు అంటే 34 మొత్తం కూడా ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇక్కడ నేను యాక్చువల్గా యూట్యూబ్ మనకి కాపీ రైట్ కోసం సాంగ్స్ అయితే నేను మ్యూట్ చేశాను. అక్కడక్కడ మాత్రం మనం ఏంటంటే 30 సెకండ్స్ వరకు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సాంగ్స్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెడితే మనకి యూట్యూబ్లో కాపీ రైట్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ సాంగ్స్ అన్నిటిని మ్యూట్లో పెట్టేస్తున్నాను. సో ఈ స్కూల్ వచ్చేసి 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పుడు స్ట్రెంగ్త్ వచ్చేసి 60 మెంబర్స్ అంట. సో అంత కన్సిస్టెంట్గా 10 ఇయర్స్ పాటు హార్డ్ వర్క్తో ఇప్పుడు 1300 మెంబర్స్ అంట స్కూల్ పిల్లల స్ట్రెంగ్త్. సో 1300 మెంబర్స్లో పిల్లలు మొత్తం 10,000+ మెంబర్స్ 1054 మెంబర్స్ ఈ యాన్యువల్ డేకి పార్టిసిపేట్ చేశారు అని చెప్పారు. సో హ్యూజ్ నంబర్. ఇంకొకటి క్లాస్ వైజ్ సపోజ్ సెకండ్ క్లాస్ తీసుకుంటే ఏబిసిడి అన్ని సెక్షన్స్ కలిపి ఒకే సాంగ్కి ప్రిపేర్ చేయించారు. ఒక 1 మంత్ నుంచి వాళ్ళ రిహార్సల్స్ అయితే మీకు స్కూల్ టైం సో నేను ఈ వీడియో మధ్య మధ్యలో అన్మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఏ సాంగ్కి వాళ్ళు వేశారు అని తెలుస్తుందని. ఇంకొకటి ఈవెంట్కి అయితే ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ గారు ఇంకా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు కూడా వచ్చిన్నారు. సో వాళ్ళ స్పీచెస్ అయితే చాలా బాగా చెప్పున్నారు. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే ఒక 10 to 15 మినిట్స్ టైం తీసుకున్నారు కానీ చాలా వాల్యుబుల్ వర్డ్స్ అయితే తీసుకున్నారు. అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి, రీసెంట్ డేస్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్ అయితే పిల్లల సిచ్యుయేషన్ ఏంటి ఇంట్లో, ఇంకా అన్నీ అనమాట. అంటే వాళ్ళకి సమ్ 60+ ఇయర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంతైతే చూసారో అది మొత్తం కూడా ఒక 15 మినిట్స్లో కవర్ చేశారు. చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ప్లాంటింగ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడాను ఈ పుట్టినరోజు యాన్యువల్ డేస్ ఇవన్నీ ఉంటుంటాయి కదా, సో వేటి మీదో స్పెండ్ చేయకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక మొక్కను మాత్రం నాటి అది 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో మీకు మీరు చూసుకోండి. అదొకటి బాగా నచ్చింది. ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ అయితే పిల్లల సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది ఒకటి. ఇంకా గ్లోబల్గా ఒక బాబు కానీ పాప కానీ గ్లోబల్గా అంటే లైక్ ఇండియాలోనే కాకుండా ఓవరాల్గా ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ ఎక్కడైనా బతకగలిగేటట్లు ప్రిపేర్ చేయించాలి అదొకటి. సో ఇప్పుడు వీడియో క్లిప్ వచ్చింది కదా. ఇదేంటంటే ఈ స్టూడెంట్స్ ఓన్గా వాళ్ళ మ్యూజిక్స్ అనేది ప్లే చేస్తున్నారు. సో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ ఎవరైతే నేర్పించారో అతను మాత్రం అక్కడ స్టేజ్ మీద ఉన్నారు కదా. సో అతను ఇంకొకటి మొత్తం 34 ప్రోగ్రామ్స్లో కూడా నేను అన్నీ అయితే ఇక్కడ మాట్లాడుతూ మిగతా ఈ సాంగ్ లేకుండా చూపించడం బాగోదని చాలా వీడియో లెంత్ అయితే బాగా తగ్గించున్నాను. సో అన్నీ కూడా సెలెక్టెడ్గా వీడియో అది సాంగ్స్ అనేది బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ అనమాట. లైక్ ఒకటి రైతు ఎలా ఉంటుంది కష్టాలు, అంటే ప్రతి ఒక్క సాంగ్లో కూడా ఓవరాల్గా మనకి ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. పిల్లలు కూడా పార్టిసిపేషన్ అనేది చాలా బాగుంది. ఇంకొకటి వాళ్ళ స్పీచెస్ అయితే మధ్య మధ్యలో కూడా వాళ్ళని ప్రిపేర్ చేయించారు. ఈవెన్ దో ప్రిపేర్ చేయించినా కానీ వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వస్తున్న సాంగ్ అయితే కృష్ణా సాంగ్. ఇక్కడ డ్రెస్ కలర్స్ చూసినట్లయితే మీకు బ్లాక్ అండ్ ఆరెంజ్ ఇంకా బ్లూ వైట్ ఇవేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సాంగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిడిల్లో సో ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం కూడా 4.5 అవర్స్ టు 5 అవర్స్ పట్టింది.
సో కానీ పిల్లలు మాత్రం ఇక్కడ మధ్యాహ్నం నుంచి అంటే 12:00 నుంచి వాళ్ళు రెడీ అవడం కానీ సో 12 గంటల నుంచి వాళ్ళు స్కూల్లోకి మేము దింపేశాము. అప్పటి నుంచి నైట్ ఆల్మోస్ట్ 10:15 అలా అయిపోయింది టైము. పిల్లలు ఈ స్క్రీన్ మనకి ముందు కనిపిస్తుంది కానీ ఈ స్క్రీన్ వెనకాల అంటే ఈ స్క్రీన్ ఇది ఈ పోడియం ఒకటి దానికంటే ముందు అందరు కూర్చున్నారు. దీని బ్యాక్ సైడ్ అయితే పిల్లలకి సపరేట్ స్క్రీన్ పెట్టేసి పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళ అలా అంతసేపు వెయిట్ చేసి మేకప్తో ఉండి పాపం మధ్యాహ్నం ఎప్పుడో తినేసి ఈవినింగ్ స్నాక్స్ లేకుండా అంతవరకు కాకపోతే ఎల్కేజీ యూకేజీ 4th క్లాస్ వరకు ఎవరి ప్రోగ్రామ్ అయిపోతే వాళ్ళు వచ్చేసి ఉన్నారు పేరెంట్స్ దగ్గరికి. బట్ స్టిల్ కానీ ఒక రోజు మొత్తం వెనకాలంటే హాఫ్ డే ఫుల్ డే ఇంత బాగా మనకు ముందు కనిపిస్తున్నారు కానీ వెనకాల మాత్రం వాళ్ళది అది కూడా షూట్ చేశాను, అది కూడా కవర్ చేస్తున్నాను. వాళ్ళందరూ అంటే ఎలా ఎంతమంది గ్యాదర్ ఈవెన్ టీచర్స్ కూడా సపోర్టింగ్ అనేది బాగా ఉంది. సో మేమైతే ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను. ఇంకొకటి నేను స్టార్టింగ్లో ఒక పిక్ పెట్టాను కదా, అది ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత 10:15కి ఫస్ట్ రోకి వెళ్ళేసి ఫోటో సెక్షన్ ఈవెన్ టీచర్స్ ప్రిన్సిపల్ మ్యామ్ వాళ్ళు కూడా ఫోటో సెక్షన్ సెషన్ పెట్టుకొని చేసుకుంటున్నారు. నేను కూడా అలా కిడ్స్ తోటి మేము తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మా చిన్న బాబు అయితే ఒక సాంగ్ అది అల్ మల్హారీ సాంగ్ బాజీరావు మస్తానీలో స్టార్టింగ్ నుంచి ఒక 1-2 మంత్స్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళ ప్రాక్టీసింగ్. అది ఏం సాంగ్ అంటే అల్లారా అల్లారా అనేవాడు. ఫైనల్గా అయితే అసలు ఆ సాంగ్ కూడా చెప్పలేకపోయాడు. ఫైనల్గా వాళ్ళ మేడంని అడిగితే చెప్పాడు అనమాట, ఆల్మోస్ట్ చెప్పాడు కానీ అది హిందీ సాంగ్ కదా. ఇంకొకటి మా పెద్దోడు వచ్చేసి సాంగ్ చాలా బాగుంది. మొత్తం ఓవరాల్గా రైతు పడే కష్టాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది మెసేజ్ అనేది చాలా బాగుంది వాళ్ళ సాంగ్. ఇంకాను సో ఈ సాంగ్ వచ్చేసి మా చిన్నోడిది బాజీరావు మస్తానీలో మల్హారి. సో ఇక్కడ ఈ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల నాకు ఓవరాల్గా తెలిసిందైతే ఒకటి కిడ్స్ని వచ్చేసి ఇండిపెండెంట్గా ఇంకా గ్లోబల్ లెవెల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే రెండు కాన్సెప్ట్స్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళ మాటల్లో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నీ చూసి వచ్చి ఉంటారు. సో వాళ్ళు చాలా బాగా ఎనలైజ్ చేసి చెప్పారు. ఇంకోటి పేరెంటింగ్ అది కూడా బాగుంది. ఇంకోటి ఇది చెప్పాను కదా బ్యాక్ ఎండ్లో వాళ్ళ అంటే వాళ్ళ స్ట్రగుల్స్ కిడ్స్ది అంతంతసేపు వెయిట్ చేయడము ఇంకా టీచర్స్ వాళ్ళు ఇంతమందిని మేనేజ్ చేయడము ఇది ఆ స్టేజ్కి బ్యాక్ ఎండ్లో వాళ్ళకి సపరేట్గా స్క్రీన్ పెట్టారు ఇక్కడ. సో వాళ్ళు కూడా అంటే ఎంజాయ్ చేయాలి కదా ఈ ఈవెంట్ని, సో వాళ్ళకి సపరేట్గా పెట్టున్నారు. సో ఇదైతే మన ఛానల్లో ఈరోజు వీడియో. సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకొకటి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సో ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మంది చూస్తుంటే నాకు కూడా మోటివేషన్, నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.